Om Ajnanatimiram Dasya Jnananjana Chalakayam Chachkuran Militam Jena Tasmai Sri Gurave Namaha Namavam Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswati Devam Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pasyatya Deshatarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadara Sri Vasadi Gaura Bhakta Brinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Yoga Yukto Vishuddhatma Vijitatma Jitendriyaham Sarva Bhutatma Bhutatma Kurvanna Pina Lipyate Bhakti Yogamuto Karmanana Rinsuvadanu Vishuddhatmadanu Indriya Manasalanu Jainchinavadanu Agumanajudu Sarvulaku Priyudai Yundanu Sarvulayada Atadu Priyamanu Kaligi Yundanu Ativadu Sada Karmalanu Acharinchuchunnanu Ennadanu Baddudu Kadu ఇక్కడ భక్తి యోగములో కర్మను అనరించువాడు కర్మలు భగవద్గీత నుంచి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటి అంటే పుణ్యకర్మ పాపకర్మ తర్వాత భగవద్భక్తి పుణ్యకర్మ ధర్మ శాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటిది అది చేస్తే మనకు పుణ్యం వస్తుంది దానివల్ల ఆనందం వస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటిది దాన్ని పాపం అని చెప్తారు దానివల్ల మనకు దుఃఖం వస్తుంది మరి ఈ పుణ్యమైన పాపమైన రెండు కూడా ఇక్కడే అనుభవించాలి అటువంటిప్పుడు ఈ రెండు వద్దు స్వామిని భక్తి చేసుకుంటాను మరి పుణ్యము చేయకుండా పాపం చేయకుండా ఎట్లా జీవితాన్ని గడపడం మనకు సందేహం కలుగుతుంది అది ఎట్లా వీలవుతుంది పుణ్యం చేయొద్దంటున్నారు పాపం చేయొద్దంటున్నారు మీరు ముక్తినాథ్ అని చెప్పి నేపాల్లో ఒక క్షేత్రం ఒకటి ఉంది రామానుజులు వారు చెప్పినటువంటి దివ్య దేశాల్లో అది కూడా ఒకటి అన్నమాట అక్కడ ఆ ముక్తినాథుని యొక్క దేవాలయం ముందు రెండు చిన్న కొలనులు ఉంటాయి ఒకటి పాపకుండు ఒకటి పుణ్యకుండు ఆ రెండిట్లో స్నానం చేస్తే అక్కడ వారు ఏం చెప్తారు అంటే పుణ్యము నిల్లైపోతుంది పాపం నిల్లైపోతుంది అప్పుడు మోక్షానికి నువ్వు అర్హుడు అవుతావు అని చెప్పి సో పుణ్యమైన పాపమైన అనుభవించడానికి మళ్ళా ఈ కర్మభూమి ఇక్కడికి రావాల్సిందే మరి భక్తి యోగం అంటే ఏంటి అంటే ప్రతిదీ చేసేటువంటి పని ఆ భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసేటువంటి దాన్ని భక్తి యోగంలో కర్మ అంటారు అంటే భోంచేస్తున్నాం ఆ తినేటువంటి ప్రతి పదార్థం కూడా భగవంతునికి అర్పించుకొని దాన్ని ప్రసాదంగా స్వీకరించడం స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు ఇప్పుడు రాజు ఆ కోసం సేవకుడు యుద్ధరంగంలో ఎంత వీరోచితంగా పోరాడి ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం అది అదే సైనికుడు సామాన్య సమాజంలోకి వచ్చి అక్కడ రాజు కోసం యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం అదే సామాన్య సమాజానికి వచ్చి తనకు పుట్టిన సొంత కుమారుని చంపినా కానీ ఇక్కడ శిక్షింపబడతాడు అక్కడేమో స్వామి కోసం చేశాడు రాజు కోసం చేశాడు రాజ్యం కోసం చేశాడు ఇక్కడ తన స్వార్థం కోసం చేశాడు అందుకని ఇక్కడ శిక్షింపబడుతూ ఉన్నాడు సో చేసే ప్రతి ఒక్క పని కూడా ఆ భగవంతుని సంబంధంగా చేసేటువంటి దాన్ని భక్తి యోగంలో కర్మ అంటారు తర్వాత అప్పుడు మనం చాలా తెలివిగా అన్ని పనికిమాల పనులు చేసేసి లేదు భగవంతుడి కోసం చేశాను భగవంతుడు దాన్ని ఆథరైజ్ చేసి ఉండాలా నువ్వు భగవంతుని కోసం చేసినట్టుగా శాస్త్రాల్లో భక్తి అంటే ఏంటో ఉంది భగవంతుడు ఏం చేస్తే ప్రీతిని పొందుతాడు ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి ఎవరికి వారు అన్ని పనికిమాల పనులు చేసేసి నేను భగవంతుడి కోసం చేశానండి కొన్ని తత్వాలు కూడా కొంతమంది తత్వాలు చెప్తూ ఉంటారు ఈ మధ్య ఎవరో ఒకరు వచ్చి ఒక వ్యక్తి చాలా ఫేమస్ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నేను చేశానని అనుకోకూడదు గాడ్ భగవంతుడు చేశాడంతా అని చెప్పి అనుకోవాలా అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగారంట
అన్ని పనికి మాలిన పనులు కూడా చేసేసి గాడ్ చేశారని చెప్పి అనుకోవచ్చా అని. కానీ దానికి సమాధానం ఆయన దగ్గర లేదు కాబట్టి దాన్ని దాటేసేసాడు. సో కర్మ అనేటువంటిది జీవుడు చేస్తూ ఉన్నాడు, ఆ కోరిక అనేటువంటిది జీవుడికి కలుగుతూ ఉంది. జీవుడు సర్వస్వతంత్రుడు. భగవంతుడు ఏంటి అంటే ఆయన ఒక యజమాని. యజమాని పనివాళ్ళు చేసినటువంటి రోజులు ఎన్ని రోజులు వాళ్ళు పనిచేశారో అది రికార్డు పెట్టుకొని నెలలో చివరిలో జీతం ఇస్తాడు. 30 రోజులు పనిచేసిన వాడికి 30 రోజులు జీతం ఇస్తాడు, 20 రోజులు పనిచేసిన వాడికి 20 రోజులు జీతం ఇస్తాడు. సో భగవంతుడు కూడా మనం చేసే కర్మలకి సాక్షిభూతుడుగా యజమానిగా మన హృదయంలోనే ఉంటూ జీవుడు చేసేటువంటి ప్రతి కర్మను కూడా గమనించి దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల అన్నీ మనం చేసేసి ఏదో భగవంతుడి మీద తోసేస్తే అది కాదు. జీవుడు సర్వస్వతంత్రుడు, అతను కోరిక కర్మ అతనిలో కలుగుతూ ఉంది, అతను చేసేటువంటి దానికి అతనే బాధ్యుడు, భగవంతుడు కాదన్నమాట. సో అందువల్ల భక్తి యోగం అంటే ఏంటి అంటే ప్రతిదీ ఆ భగవంతుని యొక్క ప్రీతి అర్థం చేసి అటువంటి వ్యక్తి తర్వాత కర్మ పాపం లేదు పుణ్యం లేదు ఆ రకంగా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఏమవుతాడు, విశుద్ధ ఆత్మ, చాలా పవిత్రమైన ఆత్మగా ఉంటాడనమాట. తర్వాత ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఉంటాడు. ఇప్పుడు పాపం పుణ్యం చేయకుండా ఉండాలా అంటే ఇంద్రియాలు మరి ప్రేరేపిస్తూ ఉన్నాయి, కళ్ళు చెప్తూ ఉన్నాయి చూసిన అందమైన స్త్రీని అంతా కూడా అనుభవించమని చెప్తూ ఉన్నాయి, తర్వాత చెవులు ఏదైనా ఇన్ఫర్మేషన్ వింటే అక్కడికి పోయి ఆ పని చేయి అంటున్నాయి. సో వీటన్నిటి కూడా నిగ్రహించిన వాడే, వీటిని ఎవడైతే నిగ్రహించగలడో వాడే కర్మ చేయకుండా ఉండగలడు. నిగ్రహించకుండా నేను ఇంద్రియాలను నిగ్రహించలేదు కర్మ చేయకుండా ఉండడం అంటే అది కుదరదు. అది ఏకకాలంలో ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడే అటువంటి పాపకర్మలు చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంది. మరి ఈ విశుద్ధాత్మ పవిత్రమైనటువంటి ఆత్మ అతని యొక్క లక్షణం ఏంటి, అతను ఈ ప్రాపంచికంగా జరిగే దేనికి కూడా కలత చెందడు. ఒకవేళ తనకు దుఃఖం జరిగినా కానీ దాన్ని ఓర్చుకొని సహించి దాన్ని ప్రతిఘటించడు కూడా. మీరు ఉదాహరణ చూస్తే చరిత్రలో బుద్ధుడు ఒకసారి ఒక పండ్ల చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆయన కూర్చొని ఉంటే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కొందరు ఆ చెట్టు నిండా పండ్లు కాసుంటాయి. ఆ పిల్లలు ఏం చేస్తారు, రాళ్ళు తీసుకొని పండ్లకు వేసి కొడతారు. కొడితే కొన్ని పండ్లకు తగిలాయి, పండ్లు రాలిపడ్డాయి. కొన్ని ఒక రాయి ఏమైంది అంటే ఆ బుద్ధ భగవానుడి పోయి తలకు తగిలింది. తగిలితే రక్తం దారులుగా కారుతూ ఉంది. ఈ పిల్లలందరూ కూడా తప్పైపోయిందని గమనించారు. వాళ్ళందరూ కూడా కలత చెంది వాళ్ళు చాలా దుఃఖిస్తూ బుద్ధుడి దగ్గరికి వచ్చారు. బుద్ధుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళ చూసి మేము మీకు చాలా దుఃఖాన్ని ఇచ్చామని చెప్పన్నారు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడు అంటే, లేదు లేదు, మీరు రాయితో కొట్టిన దానికి నేను కలత చెందట్లేదు. నేను ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాను అంటే ఈ చెట్టుకి ఇన్ని రాళ్ళు కొట్టారు మీరు, దానికి రక్తం రాలేదు, అదేమి కళ్ళలోంచి నీళ్లు రాలేదు, దుఃఖం రాలేదు, ఏం రాలేదు. మీరు ఇన్ని రాళ్లతో కొట్టినా అది ఓర్చుకునింది, ఒక్క రాయి నాకు తగిలితే రక్తం వచ్చేసింది, దానివల్ల మీరు నన్ను బాధ పెట్టారు అని చెప్పి మీరు కలత చెందారు, మీ కలతకు నేను కారణమయ్యానని చెప్పి నేను దుఃఖిస్తున్నాను, కానీ మీరు నన్ను కొట్టారని మాత్రం నేను దుఃఖించట్లేదు అని చెప్పి బుద్ధుడు వారు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే ఆ ఇంద్రియాలను మనస్సును నిగ్రహించి ఉంటారో ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏ రకంగా ఉంటుంది మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. ఈ బాహ్యంగా జరిగేటువంటి దేనికి కూడా అతను కలత చెందకుండా ఉంటాడు. తర్వాత అతను అన్నిటినీ కూడా మనస్సును జయించి తర్వాత క్రోధాన్ని జయించి తర్వాత సర్వులకు ప్రియుడై ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా అతన్ని ప్రేమించేటట్టుగా ఉంటాడు అతని యొక్క వ్యక్తిత్వం. అందుకనే మనం చరిత్రలో చూడవచ్చు ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్మానికి ప్రతిరూపాలుగా వాళ్ళు ఉన్నారు. అందుకని భగవంతుడు వాళ్ళకి రక్షణ కల్పించారు. ఎవరైతే ప్రభుత్వం తరపున ఉంటారో పనులు చేస్తూ ఉంటారో ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తుంది, రక్షణ కల్పిస్తుంది. సో వీళ్ళు ధర్మానికి ప్రతిరూపాల్లాగా ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎల్లవేళలా కృష్ణుని యొక్క రక్షణ వాళ్ళకు ఉండింది. అందుకనే ధర్మరాజుని ఏమన్నారు అంటే అజాత శత్రువు అన్నారు. యుద్ధరంగంలో యుద్ధం మొదలయ్యేటప్పుడు భీష్మ పితామహుడు ఒక బాణం వదిలాడంట. ఆ బాణం ధర్మరాజు యొక్క ముక్కుటాన్ని అట్లా తాకుతూ పోయిందంట. దాని అర్థం ఏంటి అంటే నీకు నా ఆశీస్సులు. ద్రోణాచార్యులు వారు కూడా బాణం వదిలారంట, అది కూడా ధర్మరాజు యొక్క ముక్కుటాన్ని అట్లా తాకుతూ పోయింది.
అంటే వాళ్ళు యోధులు కాబట్టి ఆ యుద్ధరంగంలో మరీ వచ్చి చేత్తో ఆశీర్వదిస్తే అంత బాగుండదు కాబట్టి ఈ బాణాలతోటి వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చారనమాట. అంటే వాళ్ళు శత్రుపక్షాన ఉన్నప్పటికీ కూడా ధర్మరాజులో ఉన్నటువంటి ఆ గొప్ప ఉత్తమ లక్షణాలు. ఎందువల్లంటే ధర్మరాజు ఒకసారి కృష్ణుడిని అడుగుతాడు, నేను రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాను. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, హే ధర్మనందన, జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నన్ను ఎవరూ ఓడించలేరు, కానీ నువ్వు నన్ను జయించేశావు. మరి ఎట్లా జయించావు, యుద్ధంలో జయించావా? కాదు, నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావు. సో భగవంతుణ్ణి జయించాలంటే ఎవడైతే తన యొక్క ఇంద్రియాలను మనస్సును నిగ్రహిస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి జయించగలడనమాట. సో అటువంటి భక్తులు పొరపాటున ఏదన్నా చిన్న తప్పిదం తెలియక చేసినా కానీ భగవంతుడు ఎలవేళలా వాళ్ళను రక్షించడానికి సంసిద్ధుడై ఉంటాడు. సో వాళ్ళకు కూడా జీవితంలో ఏదన్నా విపత్తు కలిగినప్పుడు వాళ్ళ యొక్క శక్తితోటో యుక్తితోటో వాళ్ళను రక్షించుకోవాలా అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏ విపత్తు కలిగినా కానీ ఆనందమైనా కానీ ఆ భగవంతుని శరణాగతిలో వాళ్ళు ఉంటారనమాట. ఒకసారి పాండవులు అరణ్యవాసు వాళ్ళు ఆ అరణ్యాల్లో సంచరించిపోతూ ఉంటే ఈ రోమ ఋషి అని చెప్పి ఒక ఋషి ఒక ఆయన ఉండేవారు అనమాట. రోమ ఋషి ఆయనకి ఒళ్ళంతా కూడా రోమాలు ఎక్కువగా ఉండేటువంటివి అనమాట. ఆయన గడ్డము ఈ లతలలాగా అరణ్యం అంతా అల్లుకొని ఉందంట, అంత రోమాలు ఆయనకి ఉన్నాయన్నమాట. ఆయన కూర్చొని ధ్యానం చేసుకునేటువంటి పర్ణకుటీరం దగ్గరలోనే ఒక చెట్టు ఒకటి పెద్దది ఉండిందంట. ఆ చెట్టుకి ఒక విచిత్రమైనటువంటి పెద్ద ఫలం ఒకటి ఉంది. ఆ ఫలాన్ని ఎవరైనా భుజిస్తే వాళ్ళకి ఎక్కువ రోజులు ఆకలి లేకుండా ఉంటుంది, అంటే సంవత్సరాల తరబడి దప్పిక కూడా వేయదనమాట అటువంటి ఫలం. అయితే ఆ ఫలాన్ని ఎవరు కొయ్యకూడదు, అది దానంతట అది పండి రాలిపోయినప్పుడు దాన్ని భుజించాలన్నమాట. ఆ అరణ్యంలో ధర్మరాజు తర్వాత ద్రౌపది వీళ్ళిద్దరు కూడా అట్లా తిరుగుతూ పోతూ ఆ చెట్టుని ఆ ఫలాన్ని చూశారు. ద్రౌపది ఏమనిందంటే, స్వామి ఈ ఫలం ఏదో చాలా ప్రత్యేకంగా ఉన్నట్టుంది, దీన్ని కోసి ఇచ్చినట్లయితే అందరం పంచుకోవచ్చు అని అనింది ఆమె. అప్పుడు మరి ధర్మరాజుకి దాన్ని ఎట్లా భుజించాలా, అది కొయ్యొచ్చా కొయ్యకూడదా అన్నటువంటి విషయం తెలియదు ఆయనకి. తెలియక ఏం చేశారు, బాణంతో కొట్టారు. ఆ పండు ఏమైంది, కింద రాలి పడిపోయింది. పడిపోతే ధర్మరాజు అనుకున్నాడు తీసుకెళ్దాం సోదరుల దగ్గరికి అని చెప్పి దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పండు చాలా పెద్దది, ఎత్తలేకపోయాడు. ఈ లోపల అర్జునుడు వచ్చాడు, అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నించాడు, ఆయన వల్ల కూడా కాలేదు. తర్వాత నకుల సహదేవులు వచ్చారు, వాళ్ళు కూడా దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తే వాళ్ళ వల్ల కూడా కాలేదు. తర్వాత భీముడు వచ్చాడు, భీముడు అరే నేను పర్వతాలని కూడా పిండి కొట్టేయగలను, మీరు పక్కకు జరగండి అన్నాడు. జరగండి అని చెప్పి దాన్ని ఎత్తపోతే ఆయన కూడా ఎత్తలేకపోయాడు. ఈ లోపల ఏమైంది, వీళ్ళందరూ కూడా ఎక్కడ నడుస్తున్నారు, ఏంటి ఈ రోమ ఋషి యొక్క గడ్డము మొత్తం పాకిపోయి ఉంది, దాని మీద వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆయనకి తక్షణమే అర్థమైంది, ఎవరో ఈ పండును అపహరించడానికి వచ్చున్నారు అని చెప్పి ఆయన రోమాలన్నీ కూడా తాళ్ళులాగా పేడుకొని వీళ్ళని బంధించడానికి ఆ కేశములన్నీ కూడా చుట్టుకుంటూ ఉన్నాయన్నమాట. అప్పుడు ద్రౌపది తక్షణమే జరగబోయేటువంటి విపత్తును ఆమె గమనించింది అనమాట. జరగబోయే విపత్తును గమనించింది. గమనించి ఆమె ఏం చేసింది అంటే, హే కృష్ణా స్వామి అని చెప్పి ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా ప్రార్థన చేస్తారో, ఏంటి అంటే పూర్ణ శరణాగతి అన్నటువంటిది పొందిన వ్యక్తికి ఇంకెవరున్నారు చెప్పండి దిక్కు ఆ భగవంతుడు తప్పించి, అట్టని చెప్పి కావాలని చెప్పి అన్ని ప్రాబ్లమ్స్ సృష్టించుకొని భగవంతుడిని పిలవడం కాదు. ఏదో తెలియక విపత్తు కలిగింది, స్వామి నువ్వే రక్షకుడివి అని చెప్పి ప్రార్థించింది ఆమె. భగవంతుడు తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన ఏమన్నాడు అంటే, ఈమె జరిగింది చెప్పింది మాకు తెలియదు, ఈ ఫలాన్ని కొయ్యొచ్చో కొయ్యకూడదో మరి కోసేసాము, ఇది ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ రకంగా ఈ రోమ ఋషి యొక్క రోమాలు మమ్మల్ని చుట్టబోతూ ఉన్నాయి, మమ్మల్ని ఈ విపత్తు నుంచి మీరు కాపాడాలా. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఆ రోమ ఋషికి విరుద్ధంగా నేను పోలేను, ఎందువల్లంటే ఆయన కూడా నా భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, ఆయన హృదయంలో పరమాత్మగా నేనున్నాను, ఆయన ఏ రకమైన కల్ముషం లేనటువంటి వ్యక్తి, అందువల్ల నేను ఇప్పుడు ఏం చేయగలను అన్నాడు. అప్పుడు ద్రౌపది అనింది, స్వామి మీరు చేయకపోతే ఇంకా మాకు దిక్కెవరు, మీరే ఏదో ఒక రకంగా చేయాలా మమ్మల్ని రక్షించాలా. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు అంటే, సరే నేను మిమ్మల్ని రక్షిస్తాను, అయితే నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలా,
ఈ మీరేమి ప్రశ్నించకూడదు, నేనేం చెప్తే అది నడుచుకోవాలా అని చెప్పి చెప్పి చెప్పేసి కృష్ణుడు నేరుగా రోమఋషి ఆశ్రమానికి వెళ్ళారనమాట. ఈ లోపల రోమఋషి సిద్ధమవుతున్నాడు. ఎవరు ఆ దుర్మార్గులు, ఈ పండు అపహరించడానికి వచ్చిన వాళ్ళు, పోయి వాళ్ళని శపించేసేయాలా అని ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లోపల స్వామివారు ఎదురెళ్ళారు. ఎదురెళ్ళేసరికి రోమఋషి భగవంతుడిని చూడంగానే ఆయన తన్మయత్వంలో ఆనందాలకి, ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. స్వామిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు పాండవులు వస్తున్నారు ఆశ్రమంలోకి. పాండవులు వస్తూ ఉన్నది గమనించినటువంటి భగవంతుడు చక్కును లేచి నిలబడి ఆయన పాండవులకి ఎదురెళ్ళి ఆయన ఏం చేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరికి? పాండవులకు చేశారు. స్వామి దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనమాట. కానీ వీళ్ళెవరు? ఆయన భక్తులు. కానీ ఇక్కడ ఈ విపత్తు నుంచి కాపాడడం కోసం భగవంతుడు ఏం చేస్తున్నాడు చూడండి, సాష్టాంగ నమస్కారం చేశారు. చేసేసరికి వాళ్ళకేం అర్థం కాలేదు, పాండవులకి, ఇదేంటిది స్వామి మనకు నమస్కారం చేస్తున్నాడు. కానీ ఆయన ఏం చెప్పారు, ఏం జరిగినా నిశ్శబ్దంగా మీరు దాన్ని అనుసరించాలి, అంతేగాని మీరేం ప్రతిస్పందించకూడదు అన్నారు. సో వాళ్ళు ఏం మాట్లాడలేదు. భగవంతుడు సాష్టాంగ నమస్కారం ఎప్పుడైతే చేశాడో అప్పుడు రోమఋషి, దేవదేవుడే వీళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తే నేను చేయకపోతే ఏం బాగుంటుందని ఆయన కూడా నమస్కారం చేశారు. అయిపోయింది కథ. ఇంకా ఆయన కోపం లేదు, తాపం లేదు వీళ్ళ మీద, నమస్కారం చేశాడు కదా సాష్టాంగ నమస్కారం. సో భగవంతుడు ఆయనను శాంతపరిచి, ఆయన ఈయన తల ఉంచి, ఆయన్ను తల ఉంచింపజేసి ఇక్కడ భక్తుల్ని కాపాడుతూ ఉన్నాడనమాట. సో అందువల్ల ఎటువంటి విపత్తు అయినా కానీ భక్తులకేంటి అంటే రక్షకుడు, ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి పూర్ణ విశ్వాసం అనమాట. అప్పుడు ఆయన కూడా రోమఋషి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు చెప్పారు వీళ్ళు పాండవులు చాలా మంచివాళ్ళు అది ఇదే అని చెప్పి వాళ్ళ గురించి పరిచయం చేసి. అయితే ఒక చిన్న పొరపాటు జరిగింది, ఆ పండు కొయ్యొచ్చో కొయ్యకూడదో తెలియక వాళ్ళు కోసేశారు, అది మీరు అనుగ్రహిస్తే ఆ ఫలాన్ని వాళ్ళు తీసుకుంటారంట. ఎట్లాగూ అరణ్యవాసం చేయాలి కదా, అరణ్యవాస సమయంలో ఆహారం లభించవచ్చు లభించకపోవచ్చు, దాహం దప్పిక తీరచ్చు తీరకపోవచ్చు, ఈ పండు తింటే చాలా రోజులు ఆహారం తినకుండా కూడా ఉండొచ్చు, తర్వాత దప్పికను కూడా తట్టుకోవచ్చు, ఆ పండు యొక్క ఫలం ఆ రకంగా ఉంటుంది కాబట్టి మీరు అనుగ్రహిస్తే ఆ పండును వాళ్ళు స్వీకరిస్తారని చెప్పి భగవంతుడు రికమెండేషన్ చేశారు. అప్పుడు రోమఋషి, భగవంతుడు రికమెండేషన్ చేస్తే ఇంకెవరు దాన్ని కాదనగలరు, ఆ పండుని ఇచ్చేశారు. అదే సమయంలో వాళ్ళని శపించకుండా కూడా ఆయన నిగ్రహింపబడ్డారు. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో వేరే ఎవరితో అయినా కానీ శత్రుత్వం వచ్చినా కానీ ఆ భగవంతుడు మనతో ఉన్నప్పుడు మన హృదయంలో, ఆ వ్యక్తి యొక్క హృదయంలో కూడా సాక్షిభూతుడుగా పరమాత్మ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన్ని విజ్ఞప్తి చేసుకున్నప్పుడు మన మొర ఆలకించి ఆ వ్యక్తిలో కూడా పరివర్తన కలిగించి అతన్ని మన యొక్క స్నేహితుడుగా భగవంతుడు మార్చగలడు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. సో భక్తుడు ఏదన్నా విపత్తు కలిగినప్పుడు తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని విపత్తు నుంచి బయటపడాలా, ధనాన్ని ఉపయోగించి విపత్తు నుంచి బయటపడాలా, లేకపోతే తన యొక్క పొలిటికల్ పరిచయాలను ఉపయోగించి విపత్తు నుంచి బయటపడాలా, ఇవన్నీ కూడా భక్తుడు చూడడు. భక్తుడు తన యొక్క విపత్తు ఏది కలిగినా కానీ ఇంక నాకు దిక్కెవరూ లేరు, స్వామి నువ్వే నాకు దిక్కు అని చెప్పి పూర్తిగా ఆయనకు శరణాగతి పొంది ఏ రకమైనటువంటి తన యొక్క ప్రయత్నం ఏమీ చేయకుండా. ఇక్కడ ఇంకొక ఉన్నతమైనటువంటి విషయం భగవంతుని దగ్గర మనం గమనించాల్సినటువంటిది, భక్తుల కోసం ఆయన ఎంత స్థితికి దిగజారిపోవడానికైనా కానీ సిద్ధమైపోతాడు. ఇక్కడ పాండవుల్ని రక్షించడం కోసం అంటే నాకే పాండవులు చాలా గొప్ప, నేను వాళ్ళకి శాస్త్రంగా నమస్కారం చేస్తూ ఉన్నాను అంటే వాళ్ళ గొప్పతనం ఏంటి, రోమఋషి నువ్వు అంటే ఒక రకంగా ఆయన శాస్త్రంగా నమస్కారం చేయడం ద్వారా ఇండైరెక్ట్గా ఆయన ఒక వార్నింగ్ లాంటిది రోమఋషికి ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే వీళ్ళు నా దృష్టిలోనే చాలా గొప్పవారు, అటువంటప్పుడు నువ్వు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి శాపం గీపం ఇచ్చేదానికి లేదు, చర్యలు తీసుకునేదానికి లేదు. అదే సమయంలో దేవదేవుడు అని వీళ్ళకి నమ్మ గౌరవించాడు అంటే ఆయనలో కూడా మార్పు వచ్చేసింది, ఎరే వీళ్ళు చాలా మహానుభావులు మహానుభావులు. సో అందుకని భగవంతుడి యొక్క దృష్టిలో భక్తులు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు అన్నమాట. సో భగవంతుడు అదే చెప్తూ ఉన్నారు, అర్జున ప్రపంచానికి చెప్పవయ్యా, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఇప్పుడు కూడా నష్టపోడు అనే విషయాన్ని ప్రపంచానికి నువ్వు చెప్పు అని చెప్పి అర్జునికి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అందుకని భగవద్భక్తుడు ఎప్పుడు కూడా
చేసే ప్రతి కర్మ కూడా ఆ భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా ఆ భగవంతుడు వాళ్ళను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. దాంట్లో ఏ రకమైనటువంటి కర్మ లేదు. ఆ గవర్నమెంట్ కోసం ప్రభుత్వ ఉద్యోగి పనిచేసినంత వరకు ఆదాయము నష్టము ఇవన్నీ కూడా గవర్నమెంట్కి, అతనికేం లేదు. అతని జీతం నెల నెలా వచ్చేస్తూ ఉంటుంది, అతనికి అవసరాలన్నీ తీరిపోతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల ఆయన కంప్లీట్గా గవర్నమెంట్కి సరెండర్ అయిపోయి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆదాయాలు నష్టాలు వీటితో ఆయనకేం పని లేదనమాట. సో అదే మనం సొంత వ్యాపారం అయితే ఆదాయం నష్టం ప్రభావం మన మీద చూపిస్తుంది. మనం కూడా కర్మ ప్రతిదీ కూడా మన యొక్క స్వలాభేక్ష కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం చేసినప్పుడు దాని యొక్క ఫలితాలు ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. అట్లా కాకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మనం జీవించినప్పుడు కర్మబంధనం అన్నటువంటిది ఏదీ ఉండదు. తర్వాత మనం భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి సర్వజీవులు మనకెవరూ శత్రువులు లేరు. సర్వజీవులు కూడా మనకు ప్రియంగానే ఉంటారు. ఎవరి పట్ల మనకు ద్వేషము లేదు, ఎవరి పట్ల కూడా మనకు ఆసక్తి లేదు. ఆ రకమైనటువంటి చైతన్యంలో మనం జీవించినప్పుడు ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. అయితే ఈ కామము క్రోధము ఇవన్నీ కూడా, తర్వాత స్వార్థ చింతన ఇవన్నీ కూడా అంత సామాన్యంగా మనం వదిలిపెట్టడానికి వీలు కాదనమాట. మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ కూడా ఇనుముకొస్తాయి. అదే రకంగా పవిత్ర పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటామో ఆయనలో ఉండే ఉత్తమ గుణాలన్నీ కూడా వస్తాయి. భగవంతుడు సమూహం సర్వభూతేషు, ఆయనకి ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఆయన అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉంటాడు. ఆయన భక్తులకు కూడా ఎవరి పట్ల ద్వేషం లేదు, ప్రియం లేదు, అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉంటారు. మరి ఆ భక్తిని పొందాలా అంటే మనం సాధన అన్నటువంటిది చేసి మన హృదయంలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను తొలగించుకునేదానికి ప్రయత్నం చేయాలి. కలియుగంలో వీటిని తొలగించుకునేదానికి ఆచరణకు అనుచితమైన పద్ధతి. ఎందువల్లంటే సత్యయుగంలో వీటిని తొలగించుకోవాలంటే వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. తపస్సుకి ఎట్లా కూర్చోవాలనేది ప్రాక్టీస్ చేయడానికి పతాంజలి చెప్తుంది 8 సంవత్సరాలు పడుతుందంట. ఇప్పుడు మనం అరగంట కూర్చుంటే చాలా కష్టం. అటువంటిది తపస్సులు చేయడం కుదరదు. యజ్ఞయాగాదులు త్రేతాయుగంలో యుగధర్మం, అందరూ యజ్ఞయాగాదులు చేయడానికి కుదరదు. విగ్రహారాధన షోడశోపచారాలతో అందరూ విగ్రహారాధన చేయడానికి అది కుదరదు. ద్వాపరయుగంలో అది పద్ధతి మనల్ని పవిత్రం చేసుకునేదానికి. కలియుగంలో ఆచరణకు అనుచితమైనటువంటిది ఎల్లరూ అందరూ కూడా చేయగలిగింది. పిల్లలు, పెద్దలు, గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా చేయగలిగినటువంటి పద్ధతి నామ సంకీర్తన. ఈ నామాన్ని జపించడం ద్వారా మనం ఈ మనస్సుని, ఇంద్రియాలను అన్నిటినీ పవిత్రం చేసుకొని మన యొక్క జీవితాన్ని ఆ భగవంతుని యొక్క సేవలో పవిత్రంగా గడిపి జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా స్వామి సాన్నిధ్యాన్ని చేరుకునేదానికి మహత్తరమైనటువంటి అవకాశం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.